ఈ మధ్యకాలంలో కొంతమంది ఫాలోవర్స్ శ్రీనివాస్ గారు, ఇండియాలో రిసెషన్ వచ్చే ఛాన్స్ ఉందా, వస్తే రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఏమైనా తగ్గుతాయా అని అడుగుతా ఉన్నారు. ఇప్పుడు మనకి గ్రోత్ డౌన్ ఫాల్ ఎలా ఉంటుందో అలానే మన దేశానికి కూడా ఉంటుంది కదండి. జనరల్ గా మనకు తెలుసు, ఈ ఏప్రిల్ నుంచి వచ్చే మార్చి వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ గా మనం చూస్తాం కదా. ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో 4 క్వార్టర్లు ఉంటాయి. ఒక క్వార్టర్ అంటే 3 నెలలు. మన ఇండియన్ గ్రోత్ స్టోరీలో గనక 2 వరుస క్వార్టర్స్ లో విపరీతమైన చేంజ్ గ్రోత్ లో గనక వస్తే, అంటే డౌన్ ఫాల్ ఉంటే గనక మనం రిసెషన్ లోకి వెళ్ళినట్టు. 3 ఇడియట్స్ సినిమా చూసే ఉంటారుగా, దాంట్లో చతుర్ ఉంటాడు, బట్టి బట్టి ప్రొఫెసర్ అడిగిన దానికి సమాధానం చెప్తా ఉంటాడు. ఆ భాషలో చెప్పాలంటే రిసెషన్ అంటే మ్యాసివ్ కాంట్రాక్షన్ ఆఫ్ ఎకానమిక్ యాక్టివిటీస్ ఇన్ 2 కన్సెక్యూటివ్ క్వార్టర్స్. భయపడకండి, ఇలాంటి లాంగ్వేజ్ వాడను. ఇందాక నేను చెప్పినట్టు రాంచో భాషలో, అంటే ఆ సినిమా హీరో భాషలోనే చెప్తాను, అసలు రిసెషన్ అంటే ఏంటి, ఇండియాకి వచ్చే ఛాన్స్ ఉందా, వస్తే రియల్ ఎస్టేట్ మీద ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు, ఈ వీడియోలో మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. అందరికీ నమస్తే అండి, నేను శ్రీనివాస్, వెల్కమ్ టు హమారా యూట్యూబ్ ఛానల్. మనం ఇందాక మొదట్లో మాట్లాడుకుందాం, 2 వరుస క్వార్టర్స్ లో గనక మన ఇండియన్ గ్రోత్ లో హ్యూజ్ డౌన్ ఫాల్ ఉంటే మనం రిసెషన్ లోకి వెళ్ళినట్టు అని చెప్పి. ఈ గ్రోత్ అనేది ఏమేమి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయింది అని మనం మాట్లాడుకుంటే, మన ఇండియాలో తయారయ్యే ప్రోడక్ట్స్ మీద మనం ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నాం, అలానే సర్వీసెస్ అంటే ఎమ్యూనిటీస్ బెనిఫిట్స్ ఫెసిలిటీస్ మీద మనం ఎంత అమౌంట్ పెడుతున్నాం, అలానే మన కంపెనీస్ లో ఈక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎంత అమౌంట్ పెడుతున్నాం, అలానే మన గవర్నమెంట్ మన మీద ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తుంది, అంటే హెల్త్ కేర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు బ్రిడ్జెస్ కోసం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుంది, అలానే మన కంట్రీ నెట్ ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి. మనం కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తాం, కొన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. ఓవరాల్ గా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటేనే కదా మన గ్రోత్ ఉండేది. సో ఇవన్నీ కూడా మన గ్రోత్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇందాక నేను చెప్పిన ఫ్యాక్టర్స్ లో ఉన్న అమౌంట్ అంతా కలిపి జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తారు. మన జీడిపి వచ్చి ఇప్పుడు $3 ట్రిలియన్ గా ఉంది. మనం ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్నాం. మనకన్నా ముందు అమెరికా, చైనా, జపాన్, జర్మనీ ఉన్నాయి. ఇందాక నేను చెప్పిన ఫ్యాక్టర్స్ తో జీడిపి క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ జీడిపి పెరుగుతూ పోతా ఉంటే మన కంట్రీ గ్రో అవుతున్నట్టు. 1990లో మన జీడిపి $0.3 ట్రిలియన్ గా ఉంది. ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు అది $3 ట్రిలియన్ అయింది. అంటే 1990 తర్వాత జరిగిన రిఫార్మ్స్ వల్ల చాలా గ్రోత్ మనం ఇండియాలో చూస్తున్నాం. ఇప్పుడు ఈ గ్రోత్ లో గనక హ్యూజ్ చేంజ్ వస్తే అది మనం రిసెషన్ గా పరిగణించవచ్చు. ఇప్పుడు 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ కి మన జీడిపి 8.7% గా ఉంది. ఇప్పుడు రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2022-23 కి అది 7% గా మన ఆర్థికవేత్తలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే కొంత డిక్లైన్ కనపడుతుంది. ఇది రిసెషన్ అని అనుకో, దీంట్లో హ్యూజ్ చేంజ్ కనుక వస్తే అది రిసెషన్ గా అనుకోవచ్చు. అంటే అది 1% 2% కు పడిపోయింది అనుకోండి, దాన్ని రిసెషన్ గా మనం పరిగణించవచ్చు. ఇప్పుడు జనరల్ గా బుక్ రూల్ ప్రకారం అంటే జీడిపి నెగిటివ్ లోకి వెళ్తేనే రిసెషన్ అని అంటారు. లాస్ట్ 3 మంత్స్ లో అమెరికాలో 2 లక్షల ఐటీ జాబ్స్ తీసేశారు. ఎందుకని అంటే రిసెషన్ వస్తే కాస్ట్ కటింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో. ఆర్థికవేత్తలు కూడా ఏం చెప్తున్నారంటే అమెరికా, యూకే, చైనా, జపాన్ రిసెషన్ లోకి వెళ్ళబోతున్నాయి, బట్ ఇండియా మాత్రం వెళ్ళకపోవచ్చు అని చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు డెవలప్ అయిన కంట్రీసే గ్రోత్ లో చాలా చేంజ్ చూసినప్పుడు మన కంట్రీ ఏమి అతీతం కాదు. డెఫినెట్ గా మనం కూడా ఎంతో కొంత ఆ ఇంపాక్ట్ చూస్తాం. ఆర్థికవేత్తలు ఏం చెప్తున్నారంటే రిసెషన్ లాస్ట్ ఈ పాండమిక్ వల్ల కానీ, అలానే రష్యా యుక్రెయిన్ వార్ వల్ల ఎనర్జీ ప్రైసెస్ లో బాగా పెరగటం వల్ల కానీ, అలానే ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వల్ల గవర్నమెంట్స్ చేంజ్ అయినప్పుడు అక్కడ జరిగే రిఫార్మ్స్ వల్ల కానీ రిసెషన్ రావచ్చు అనేది ఆర్థికవేత్తలు చెబుతున్న విషయం. ఆర్థికవేత్తలు అందరూ రిసెషన్ వస్తుందని చెప్తున్నారు కాబట్టి మనం ఏం చేస్తాము, లగ్జరీకి వెళ్ళం. అంటే గూడ్స్ కొట్టం కానీ సర్వీసెస్ కి డబ్బులు పెట్టడం కానీ చేయం. అప్పుడు ఏమవుతుంది, కంపెనీస్ ప్రాఫిట్ తగ్గిపోతుంది. ప్రాఫిట్ తగ్గిపోతే వాళ్ళ కాస్ట్ కట్ చేసుకోవాలి, అంటే జాబ్స్ తీసేస్తారు. జాబ్స్ పోతే మనకి ఇన్కమ్ ఉండదు. సో ఇదంతా ఒక సైకిల్ అండి.
ఈ సైకిల్ కు సెంటిమెంట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం అందరం రిసెషన్ వస్తుంది 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 అని చెప్పి ఇప్పటి నుంచే సేవ్ చేయడం మొదలు పెడతాం. సో ఆటోమేటిక్ గా రిసెషన్ కొన్ని రోజులు ఉండే ఛాన్స్ కనపడుతుంది. డెవలప్డ్ కంట్రీస్ అన్ని రిసెషన్ లోకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి మనం ఎంతో కొంత కంక్లూజన్ రావచ్చు. సో మనం మీద కూడా అంటే ఇండియా మీద కూడా ఎఫెక్ట్ డెఫినెట్ గా ఉంటుంది. ఎంతో కొంత గ్రోత్ లో చేంజ్ వస్తుంది, అంటే మనం కూడా రిసెషన్ లోకి వెళ్ళే ఛాన్స్ కనపడుతుంది. జనరల్ గా రిసెషన్ లో అండి రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందని మనం ఆలోచిస్తే ప్రైసెస్ డెఫినెట్ గా తగ్గాల్సిందేగా రిసెషన్ లో, ఎందుకంటే పర్చేజ్ పవర్ ఉండదుగా, అమౌంట్ తొందరగా తీసి పెట్టరు కదా. అలానే రిసెషన్ లో గవర్నమెంట్స్ కూడా ఏం చేస్తాయి, ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఇల్లు కొనే వాళ్ళకి బర్డెన్ పెరుగుతుంది. ఇది ఒక కోణం. ఇక్కడ ఇంకో కోణం ఏంటంటేనండి, హైదరాబాద్ మార్కెట్ ప్రజెంట్ పాజిటివ్ గా ఉంది, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లో అవుతున్నాయి. రిసెషన్ టైంలో ప్రాపర్టీ ప్రైసెస్ కనుక తగ్గితే కొనుక్కోవడానికి చాలా మంది క్యూలో ఉంటారు. ఇప్పుడు రిసెషన్ ఇంపాక్ట్ అనేది సెంటిమెంట్, అంతకుముందు సెంటిమెంట్ ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు 2008లో సబ్ ప్రైమ్ వల్ల ఒక రిసెషన్ చూసాం, అప్పుడు తెలంగాణ స్టేషన్ నడుస్తుంది ఇక్కడ కదా. సో మూలిగే నక్క మీద తాటికేయబడ్డట్టు యాజిటేషన్ తో పాటు రిసెషన్ వచ్చింది. సో ట్రాన్సాక్షన్స్ అవ్వలేదు, ప్రైసెస్ కూడా బాగా తగ్గినాయి. ఇప్పుడు అలా కాదు, మన మేజర్ సెంటిమెంట్ ప్రజెంట్ పాజిటివ్ ఉంది కాబట్టి రిసెషన్ లో ఏదైనా డిప్ వస్తే కొనుక్కుందాము అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకొకటి ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది రీజనల్ న్యూస్ మీద నడుస్తుందండి. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ లో సపోజ్ ఎక్కడో ఒక వెంచర్ లో ఇల్లు 4 వచ్చినాయి, అక్కడ రేటు నిలబడిపోద్దుగా, అలానే రీజనల్ రింగ్ రోడ్ స్టార్ట్ అయింది. సో ఆ ఏరియాలో రేట్ ఏం తగ్గదుగా. ఇప్పుడు నిమ్స్ దగ్గర ఏదో యాక్టివిటీ స్టార్ట్ అయింది. సో దాని వల్ల అంటే రిసెషన్ వల్ల అక్కడ ఏం రేట్లు తగ్గవుగా. సో ఇది రీజనల్ న్యూస్ మీద కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే మీరు గూగుల్లో ఒకటి చూసుకోండి గ్రాఫ్స్, రిసెషన్ ఎప్పుడు వచ్చినా ఎక్కువ రోజులు ఉండట్లేదండి. అంటే 2 నెలలు 3 నెలల నుంచి 1 సంవత్సరం వరకు ఒకసారి వీ షేప్ రికవరీ వస్తుంది. అంటే బాలు కింద కొడితే పైకి ఎలా వస్తుంది, అలానే వీ ఎలా ఉంటుంది షేపు. సో ఏదైనా డౌన్ఫాల్ గ్రోత్ లో ఉన్నా కానీ ఒక 2 3 నెలలు 4 5 నెలలు 1 సంవత్సరం తర్వాత వెంటనే రికవరీ వస్తుంది. సో నా ఉద్దేశం ఏంటంటే రియల్ ఎస్టేట్ మీద ఏదైనా ఇంపాక్ట్ కుత్తోకత్తు ఉన్నా కానీ అది షార్ట్ టర్మ్ కానీ మనం అనుకోవాలి. ఇప్పుడు దీనికి ఒకటే కంక్లూజన్ అండి, మీరు ఎక్కడైనా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలి లేదంటే మీకు ఇష్టమైన ప్లేస్ లో ఇల్లు కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు మీరు అఫోర్డ్ చేయగలిగితే కొనుక్కోండి. రిసెషన్ వస్తుంది కాబట్టి ఒక 5 6 నెలలకి మీరు ఎమర్జెన్సీ ఫండ్ ఉంచుకొని కొనుక్కోండి. అలా కాకుండా అప్పు చేసి మాత్రం కొనద్దు. ఇవాళ అప్పు చేస్తే ఇంట్రెస్ట్ రేట్లు పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి డెఫినెట్ గా మనకి బర్డెన్ పెరుగుతుంది. సో వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో కామెంట్ చేయండి, అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పానా లేదా అనేది. అలానే వాట్సాప్ బ్రాడ్కాస్ట్ లిస్ట్ లో నేను అప్డేట్స్ రియల్ ఎస్టేట్ డీల్స్ పంపిస్తూ ఉంటాను, దాంట్లో జాయిన్ అవడానికి కింద వాట్సాప్ లింక్ ఇస్తున్నాను, మీ పేరు రిక్వెస్ట్ గా పెట్టి జాయిన్ అవ్వచ్చు. నేను లిస్ట్ లో యాడ్ చేస్తాను, దాంట్లో ఇన్ఫర్మేషన్ అంతా పంపిస్తూ ఉంటాను. సో అందరూ షేర్ చేసి లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ నేను మీ సపోర్ట్ తో చేస్తూనే ఉంటాను. అందరికీ థ్యాంక్ యూ.